बीसी गर्जन सभलो प्रधानमंत्री नरेंद्र मोदी चेसिन व्याख्यलनु संक्षेम शाखा मंत्री कोप्पुल ईश्वर తీవ్రంగా ఖండించారు. ఈడీల పేరుతో మోదీ రాజకీయ పార్టీల్లో భయానక వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో సంక్షేమ శాఖ మంత్రి కోప్పుల ఈశ్వర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మొదటగా కిలవనపర్తి గ్రామంలో ఏర్పాటు చేసిన పార్టీ చేరికల కార్యక్రమంలో పాల్గొన్న ఆయన సుమారు 200 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆ తర్వాత బంజరుపల్లి పెరకపల్లి గ్రామాల్లో ప్రజా ఆశీర్వాద యాత్రలో పాల్గొని రానున్న ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి తనని గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా మంత్రి కోప్పుల ఈశ్వర్ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఈడీల పేరుతో ప్రధానమంత్రి మోదీ రాజకీయ పార్టీల్లో భయానక వాతావరణం సృష్టించే విష ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ పాలనలో ఎదుగుతున్న రాష్ట్రాలపై ఆర్థిక ఆంక్షలు పెడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ ఎవరిని ముఖ్యమంత్రి చేస్తారా అనేది ప్రధానం కాదని ప్రజలకు ఏం చేశారనేదే ముఖ్యమన్నారు. భారతీయ జనతా పార్టీ కుల మత రాజకీయాలు చేయడం తప్ప ప్రజల సంక్షేమంపై ఎలాంటి చర్యలు తీసుకోరని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఎవరి ఎజెండాలు ఎలా ఉన్నా రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి ఆ విధమైనటువంటి ఎలక్షన్ టైంలో ఒక భయానక వాతావరణాన్ని సృష్టించడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఇదివరకు ఉన్న ప్రభుత్వాలలో ఎప్పుడు కూడా ఇటువంటి స్టేట్మెంట్స్ కానీ ఇటువంటి ఈడీని ఉపయోగించి వివిధ పార్టీలను ఇబ్బంది పెట్టే చర్యలు కానీ ఎప్పుడు చేయలేదు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీవ్రమైనటువంటి నిర్బంధానికి గురి చేస్తూ ఎదుగుతున్నటువంటి రాష్ట్రాలపైన ఆర్థిక ఆంక్షలు విధిస్తూ వాళ్ళ ఎదుగుదల మీద మరి దెబ్బ కొట్టేటువంటి అనేక రకాల చర్యలు చేస్తున్నటువంటి సంగతి దాదాపు 9 ఏళ్ల పరిపాలనలో మనకు అర్థమవుతూ ఉంది. మరీ ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో కూడా కొన్ని పార్టీలపైన నాయకులపైన ఇటువంటి స్టేట్మెంట్స్ ప్రధానమంత్రి స్థాయిలో ఇవ్వడం అనేటువంటిది చాలా బాధాకరం, దురదృష్టకరం. నువ్వు బీసీని ముఖ్యమంత్రి చేస్తావా, ఎవరిని ముఖ్యమంత్రిగా చేస్తావా అనేది ప్రధానం కాదు. 10 సంవత్సరాల కాలంలో బీజేపీ ప్రభుత్వం అవలంబించినటువంటి తీరు దేశం మొత్తానికి తెలిసిపోయాయి. అనేక సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి పార్టీ అధికారంలో ఉండడమే తెలుసు, కానీ ఏమీ చేయకుండా మరి దేశాన్ని అధోగతి పాలు చేసినటువంటి పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనలో ఘోరంగా విఫలమైనటువంటి ప్రభుత్వం.